క్రైస్తవ సోదరులకు మరియు ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం ఈ వీడియోలో నేను చాలా ముఖ్యమైన అంశం గురించి ప్రస్తావిస్తున్నాను అదేమిటంటే నరకము మరియు హెల్ ఇవి రెండు ఒక్కటేనా ఇంగ్లీష్లో హెల్ అనే పదాన్ని తెలుగులో నరకంగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది నేను ఈ హెల్ గురించి ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవం యొక్క సెంట్రల్ డాగ్మా ముఖ్యమైన ఐడియా అంతా కూడా ఈ నరకం చుట్టూ లేదా హెల్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి మనం ఈ హెల్ మరియు నరకం ఒక్కటేనా లేదా అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన అవసరం బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద హోలీ బైబిల్ అందులో ప్రతి వాక్యము కూడా దేవుని యొక్క నేరుగా అందించబడిన వాక్యం అంటే ఇవి మనుషులు చెప్పిన వాక్యాలు కాదు దేవుడు నేరుగా మనుషుల ద్వారా మనకు అందించినటువంటి వాక్యం మరియు బైబిల్లో ఉండే ప్రతి వాక్యము పరిశుద్ధ వాక్యమే కాబట్టి బైబిల్ని మరొక భాషలోకి అనువదించేప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పదాన్ని కూడా ఆచితూచి దేవుని వాక్యము ఎక్కడా కూడా ఇంటర్ప్రిట్ అవ్వకుండా వక్రీకరించబడకుండా మనం దానిని అనువదించాలి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంగ్లీష్లోని చాలా పదాలకు తెలుగులో దానికి సరిపోలే పదాలు ఈక్వివలెంట్ పదాలు మనకి దొరకవు అటువంటప్పుడు ఏం చేయాలి అని చూస్తే చాలా దగ్గరలో ఇంగ్లీష్లో ఉన్న పదాలని అలాగలాగే అనువదించేశారు తెలుగులో కేవలం దాన్ని తెలుగు లిపిలో మాత్రమే రాయడం జరిగింది మీరు యాపిల్ టమాటా ఇటువంటివి చూస్తే ఇవి తెలుగు పదాలు కాదు యాపిల్ మరియు టమాటా ఇవి రెండూ కూడా ఇంగ్లీష్ పదాలు వీటిని తెలుగులో వీటికి ఈక్వివలెంట్ లేవు కాబట్టి అలానే అనువదించేశారు అలాగే ఇప్పుడు మనం లండన్ అనే ఒక పదాన్ని చూస్తే లండన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజధాని ఈ లండన్ తెలుగులో అనువదించాలంటే దీనికి మనకి ఈక్వివలెంట్ ఉండదు కేవలం తిరిగి తెలుగు లిపిలో లండన్గా రాయాల్సి ఉంటుంది లండన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాజధాని కదా మరి తెలుగులో అనువదించేటప్పుడు భారతదేశం యొక్క రాజధాని అయిన ఢిల్లీగా అనువదించడం ఎంతవరకు సబబుగా ఉంటుంది అది కరెక్ట్ కాదు కాబట్టి అలా అనువదించడం కూడా చాలా తప్పు అందులో దైవ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని అనువదించేటప్పుడు మనం ఇంకా ఎంతో జాగ్రత్తలు వహించాలి బైబిల్ ప్రకారంగా ఈ హెల్ అనేది ఒక నిజమైన ప్లేసు ఈ హెల్ అనేది ఎక్కడ ఉంది అంటే భూగర్భంలో ఉన్నట్టుగా మనకి దేవుని వాక్యం ద్వారా తెలుస్తోంది ఈ హెల్ అనేది ఒక ఇమాజినరీ ప్లేస్ మాత్రం కాదు ఇది ఒక నిజమైన ప్లేసు మరి హెల్ అనే ఒక నిజమైన ప్లేస్ని అనువదించేటప్పుడు హెల్గానే అనువదించాలి ఎందుకంటే ఈ హెల్ అనేది లండన్ లాంటి పదం దీన్ని మన హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి నరకంగా అనువదించడం ఎంతవరకు కరెక్టు అలాగే అండర్ వరల్డ్ అనే ఒక పదాన్ని ఇది కూడా హెల్కి సంబంధించిందే తెలుగులో వచ్చేసరికి పాతాల లోకంగా అనువదించారు ఇది కూడా ఎంతవరకు నిజం దైవ గ్రంథాన్ని అనువదించేటప్పుడు శంకరనారాయణ డిక్షనరీనో మరి యొక్క డిక్షనరీనో రెఫరెన్స్గా తీసుకోకూడదు ప్రతి పదం ఆ పదం ఎక్కడి నుంచి పుట్టింది ఆ పదం యొక్క రూట్స్ ఏమిటి చూసి చాలా జాగ్రత్తగా అనువదించాల్సి ఉంటుంది లేదంటే వారు బైబిల్లో చెప్పిన విధంగా దైవద్రోహులుగా మారి నరకంలో వేయబడతారు మనం ఇప్పుడు నరకాన్ని మరియు ఈ హెల్ని రెండింటినీ కంపేర్ చేసి చూద్దాం నరకము అనేది హిందూ పురాణాలలో ముఖ్యంగా గరుడు పురాణంలో చెప్పబడింది ఈ నరకము అనేది నిజానికి ఒక్కటి కాదు నరకలోకము నరకలోకంలో ఇరవై ఒక్క నరకాల గురించి చెప్పబడింది ఈ ఇరవై ఒక్క నరకాలకి ఎవరు వెళ్తారు అని చూస్తే గరుడు పురా పురాణం ప్రకారం పక్ పక్క జీవిని హింసించిన వాళ్ళు అది మనుషుల్నే కాదు జంతువుల్ని కానీ చెట్లని కానీ పక్క జీవిని ఏ విధంగానైనా ఇబ్బంది కలిగించినా హింసించినా వారు నరకానికి వెళ్ళి రకరకాల శిక్షలు అనుభవించి తిరిగి మరొక జన్మను పొందుతారు ఇక్కడ నరకం అనేది నిత్యము కాదు అంటే ఎటర్నల్ కాదు ఈ నరకం యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయి హిందూ పురాణాల్లోనే ఉన్నాయి మరి ఈ నరకం అనే పదానికి నరకం అనే లోకానికి ఏదైనా డెఫినేషన్ ఉన్నా దానికి ఏదైనా ఒకవేళ పేటెంట్ రైంట్ లాంటిది అప్లై చేయాలన్నా అది హిందూయిజంకి మాత్రమే చెందుతుంది మిగతా ఏ మత గ్రంథాలు కూడా ఈ నరకం అనే పదాన్ని వాడుకోరాదు ఈ నరకం అనేది ఇంకోటి ముఖ్యంగా చూడాల్సిన నిత్యము కాదు ఈ నరకానికి కేవలం హిందువులు మాత్రమే వెళ్తారా దేవుణ్ణి నమ్మని వారు వెళ్తారా హిందువు దేవుళ్ళని నమ్మని వారు వెళ్తారా అంటే లేదు కేవలం పక్క జీవిని హింసించిన వాళ్ళు జీవించినప్పుడు తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు మాత్రమే వెళ్తారని స్పష్టంగా చెప్పబడింది ఇప్పుడు మనం హెల్ గురించి పరిశీలిద్దాం నిజానికి ఒరిజినల్ హిబ్రూ బైబుల్లో ఎక్కడా కూడా మనకి హెల్ అనే పదం కనిపించదు ఈ హెల్ అనేది వైకింగ్ వైకింగ్కి సం వైకింగ్ సంబంధించిన పురాణాల్లో హెల్ అనేది కనిపిస్తుంది అక్కడ ఈ నోర్స్ మిథాలజీలో హెల్ అనేది ఒక దేవత ఆ దేవతకి సంబంధించిన రాజ్యం పేరే హెల్ అక్కడ ఆ దేవత కొంతమందికి శిక్షలు వేస్తూ ఉంటుంది తప్పులు చేసిన వారికి కాబట్టి ఈ హెల్ అనేది మరియు నరకం అనేది రెండు ఎక్కడా కూడా సరిపోలడం లేదు నరకానికి అధిపతి యమధర్మరాజు హెల్కి అధిపతి బైబుల్ ప్రకారంగా హేడీస్ నరకము నరకము అని చెబుతూ నరకాన్ని గురించి రెఫరెన్స్ చేసేటప్పుడు కేవలం మంటలను మాత్రమే చూపిస్తారు కానీ నరకం యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం ఈ కరుడు పురాణంలో ఎన్నో చిత్ర విచిత్రమైన టార్చర్లు చెప్పబడ్డాయి వాటి గురించి ఎక్కడా చూపించరు కానీ నరకం అనే పేరును మాత్రం విపరీతంగా వాడేస్తూ ఉంటారు ఫైనల్గా ఈ నరకము అనేది ఎక్కడ ఉందని మనం గరుడు పురాణం ప్రకారం గమనించినట్లయితే ఈ నరకము అనేది భూమి కిందగా అనేక లోకాలు ఉన్నాయి ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఇరవై ఒక్క నరకాలు ఉన్నట్లు చెప్పబడ్డాయి నరకము అనేది భూమి లోపల మాత్రం లేదని స్పష్టంగా చెప్పబడింది కానీ బైబిల్ ప్రకారం హెల్ అనేది భూగర్భంలో భూమి తవ్వుకుంటూ పోతే లోపల ఉన్నట్లుగా చెప్పబడింది నరకాన్ని గురించి రెఫర్ హెల్ని గురించి రెఫర్ చేస్తూ మరొక పదాన్ని కూడా వాడుతూ ఉంటారు పాతాళ లోకము అని ఎందుకంటే ఇంగ్లీష్లో ఉండే పాతాళ పాతాళలోకంగా అనువదించారు వరల్డ్ అనేది భూమి లోపల ఉన్నది పాతాళ లోకం అనేది భూమి లోపల లేదు ఇది భూమి కింద ఉండే రకరకాల నరకాల వంటి మరొక లోకం ఈ పాతాళ లోకం అనేది పాపులకు శిక్ష వేసే ఒక లోకం కాదు ఈ పాతాళ లోకంలో నాగదేవతలు తక్షకుడు మొదలైన సర్పాలు ఉన్నట్లుగా వర్ణించబడింది కాబట్టి హిందూ మైథాలజీలో ఉన్నటువంటి ఈ నరకానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు బైబుల్లో చెప్పబడిన హెల్ యొక్క లక్షణాలకి ఎక్కడా కూడా సరిపోల్చడానికి మనకి సరిపోలడం లేదు మరి అటువంటప్పుడు హెల్ అనే పదాన్ని నరకంగా ఎందుకు ట్రాన్స్లేట్ చేశారు అని నేను కాస్త పరిశీలిస్తే ఇలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమేనే నాకు అనిపిస్తోంది ఎందుకంటే కేవలం పై పైగిన గ్రంథాలను పరిశీలిస్తేనే ఇవి రెండూ పూర్తిగా డిఫరెంట్ ఎక్కడా సరిపోలేవని తెలిసిపోతుంది అలాంటప్పుడు ఇలా గ్రంథాన్ని అనువదించే వాళ్ళు ఎంతో లోతుగా పరిశీలించి ఉంటారు అటువంటప్పుడు వారు నరకం అనే పదాన్ని వాడడానికి ముఖ్యంగా కారణం హే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే ఎందుకంటే బైబుల్లో చెప్పబడినటువంటి నరకం యొక్క డిస్క్రిప్షన్ కంటే కూడా గరుడు పురాణంలో చెప్పబడిన నరకం యొక్క డిస్క్రిప్షను చాలా భయంకరంగా ఉంటుంది మరియు హెల్ అనే పదాన్ని తెలుగువారు అంతగా తమకు అన్వయించి అర్థం చేసుకోలేరు నరకం అనగానే వారు ఆల్రెడీ ఇంతకు ముందు హిందువులే కనుక నరకం అనే పదాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా అర్థం చేసుకొని అన్వయించుకోగలుగుతారు అందుకని ఈ నరకం అనే పదాన్ని వాడినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ఈ నరకం అనే పదాన్ని హెల్కి వాడారు కదా ఇది బైబిల్ని సమర్థిస్తుందా లేదా అని గమనిస్తే బైబిల్ స్పష్టంగా చెప్తుంది వేరొక పే దేవుని పేరును ఉచ్చరింపకూడదు వేరొక దేవుని పూజించకూడదు వేరొక దేవుని పూజించే వారిని నేను హెల్లో వేసి ఎటర్నల్ టార్మెంట్ చేస్తాను అని బైబిల్ దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు వారి గ్రంథాలు చదవద్దు వారిని పూజించవద్దు వారిలాగా ఉండవద్దు బొట్టు పెట్టుకోవద్దు అని క్రైస్తవ మత ప్రచారకులందరూ నొక్కి నొక్కి చెబుతున్నారు మరి అటువంటిప్పుడు హైందవ గ్రంథాలను చదివి అందులో ఉండే సాహిత్యాన్ని ఇలా కాపీ కొట్టడం ఎంతవరకు సమంజసం ఇలా కాపీ కొట్టడాన్ని బైబిల్లే నేరుగా వ్యతిరేకిస్తుంది బైబిల్ ఆ దేవుని పేరును ఉచ్చరించవద్దు వాళ్ళ గ్రంథాలను చదవద్దు అని చెబుతుంటే మన గ్రంథాలన్నింటిని చదివేసి మన గ్రంథాల్లో ఉండే రకరకాల మైథాలజీని కాపీ కొట్టేశారు మరి ఇటువంటి వారు బైబిల్ ప్రకారం హెల్త్కి వెళ్తారా లేదా దేవుని రాజ్యంలోకి వెళ్తారా ఒకసారి ఆలోచించుకోవాలి క్రైస్తవ సోదరులందరూ కూడా మంచివారే బైబిల్ కూడా పరిశుద్ధ గ్రంథమే కానీ ఈ మత ప్రబోధకులే రకరకాలుగా వారికి ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులందరూ ఒకసారి బైబిల్ని క్షుణ్ణంగా చదివి నేను చెప్పినటువంటి నేను చూపించినటువంటి ప్రూఫ్స్ని చూసి ఆలోచించి మీ మీ పాస్టర్స్ని అడిగి ఈ సందేహాలను సమాధానాలు తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను Thank you.